అట్లాంటి స్టోరీస్ చెప్పగలగాలి మనం చెప్పాలి కూడా. చూస్తారు చూడరు అనేది యా ఇట్స్ ఏ ప్రాసెస్ అండి. బికాజ్ రుషీస్ ఫెయిల్యూర్ తర్వాత కమర్షియల్ ఫెయిల్యూర్ తర్వాత నేను మళ్ళీ ఇంకొక రుషి తీయటానికి నేను వెనకాడతాను. రుషి ఫెయిల్యూర్ తర్వాత రుషి లాంటి సినిమా తీయటానికి ఇంకో ప్రొడ్యూసర్ కూడా వెనకాడతాడు. సో ఇట్స్ నాట్ అ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. ఇట్స్ అ ప్రాసెస్ దట్ యునో ఓవర్ డెకేడ్స్ పాటు జరగాల్సిందే. అది యాక్చువల్గా ఎర్లీ 2000s బాలీవుడ్లో ఈ కైండ్ ఆఫ్ రివల్యూషన్ వచ్చింది. లేట్ పార్ట్ ఆఫ్ 1990s హారిబుల్ మూవీస్ వచ్చినాయి హిందీలో. వస్తే దెర్ వాజ్ ఎ కమిటీ, ఇన్ఫ్యాక్ట్ 2001 దెర్ వాజ్ ఎ ఇదన్నమాట ఫ్రేమ్స్ కాకుండా ఇంకొకటి జరిగింది అది. సో ఆ సిఐఏ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. దానిలో దే ఆల్ పార్టిసిపేటెడ్. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, టాప్ యునో యూటీవీ గైస్, ఎవ్రీవన్ పార్టిసిపేటెడ్. ఎవ్రీవన్ కేమ్ టు ద కంక్లూజన్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ ద వే మూవీస్ ఆర్ మేడ్. మూవీస్ జాగ్రత్తగా తయారు చేసి మీరు డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ హీరోస్, డిఫరెంట్ యునో ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ యాజ్ ఐ గో బ్యాక్ టు దట్ ప్రజెంటేషన్ ఐ థింక్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్ డిఫరెంట్లీ. మళ్ళీ అదే యూనో కైండ్ ఆఫ్ ఇది చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనం బీజిఎమ్స్లోనే తెలిసిపోతుంటుంది అవే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తుంటాం మనం. ఫ్రెంచ్ హార్న్స్ ఆర్ ఫర్ హీరోస్ ఇంట్రడక్షన్, దట్స్ ఇట్. వీ యూజ్ ద సేమ్ థింగ్స్. అవి మారాలి. అది వన్ హ్యాస్ టు ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యేటట్టు ఆడియన్స్ యూనో దే హ్యావ్ టు హెల్ప్ దెమ్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్. మీరు అన్నట్టుగా మారాలి సినిమాలు అన్నారు. ఇప్పుడు ఒక సినిమా అనేది చాలా ప్రభావం ఉంది, మేబీ మన సౌత్లో ఇంకా చాలా ఎక్కువ ప్రభావం ఉంది. ఒక చిన్న పల్లెటూరులో ఒకడు ఏమీ తెలియదు, సినిమా ఒక్కటి పట్టుకొని సిటీకి వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యామిలీని అంతా వదిలేసి కెరియర్ని వదిలేసి. అలాంటి వాళ్ళకి మనం ఒకటే టైప్ ఆఫ్ మూవీస్ చూపిస్తూ ఉంటే అంటే ఇండైరెక్ట్గా తన మైండ్ని కూడా అక్కడే స్టక్ చేస్తున్నట్టు కదా. ట్యూనింగ్ దెమ్, యు ఆర్ ట్యూనింగ్ దెమ్ టు ఎ సర్టెన్ కైండ్ ఆఫ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ హీరో వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రెంచ్ హాన్ కాకుండా వేరే మ్యూజిక్ వేస్తే వాడికి నచ్చదు. అలా ట్యూన్ చేస్తున్నాం మనం, అలా ట్యూన్ చేసి తయారు చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఇందాక బాలీవుడ్ స్టోరీ నేను ఆపే కదా, ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్. తర్వాత థింక్ అబౌట్ ఐ మీన్ లుక్ ద కైండ్ ఆఫ్ చేంజ్ దట్ కేమ్ ఇన్ ద స్టోరీస్, యునో ద కైండ్ ఆఫ్ యునో మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్స్ దే డిడ్. దేవ్డీస్ అండ్ యునో గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్స్ అండ్ రామ్ గోపాల్ వర్మ, సత్యాస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో ఒక కైండ్ ఆఫ్ ఇది రావాలి. దెర్ హ్యాస్ టు బీ ఎ కైండ్ ఆఫ్ యునో రివల్యూషన్. బట్ ఇప్పుడు డెఫినెట్లీ మన ఇండస్ట్రీ వరకు అయితే మనం అటువంటి రివల్యూషన్ రావాల్సిన ఇది ఉన్నది. ద రీజన్ ఐ టెల్ యూ, ప్రతి హీరోకి ఒక గొప్ప మార్కెట్ ఉంది. యూనో దెర్ ఈస్ అ గ్రేట్ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యునో నంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ దట్ కెన్ బి కలెక్టెడ్ ఆన్ ద ఫస్ట్ డే, రైట్? 30 crore, 40 crore కలెక్ట్ చేయగలిగిన కెపాసిటీ మన అందరి హీరోస్కి, ఆల్మోస్ట్ అందరు హీరోస్కి కనీసం ఒక 10 మందికి అట్లాంటి కెపాసిటీ ఉంది. ఇంకో 10 మంది క్లోజ్ టు 7-8 to 15-20 crore చేయగలిగిన వాళ్ళు ఇంకొక 10 మంది ఉన్నారు. వీళ్ళందరివి కూడా థింక్ అబౌట్ వాట్ ఇఫ్ ఆల్ ద 20 మేక్ సమ్ రియలీ మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ ఫర్ ద కమింగ్ 2 years. థింక్ అబౌట్ ఇట్ అండ్ యునో హౌ ది ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి సాల్వ్డ్. యూనో అటువంటి స్టోరీస్ వీళ్ళని ట్యూన్ చేయడం పెద్ద కష్టం కదా. యాక్చువల్లీ స్టార్డమ్ ఉన్న హీరోస్ చేస్తేనే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా వీళ్ళు బ్రహ్మరథం పాడుతున్నారు ఫ్యాన్స్ అందరూ. అలాంటప్పుడు మీరే కొంచెం చేంజ్ అయ్యి హీరో ఎప్పుడు హీరో అయినా ఎందుకు ఉండాలి? హీరో కూడా డ్రాబ్యాక్స్ ఉంటాయి. మారుతి గారి సినిమాలో తీసుకున్నప్పుడు ఇది నాని మూవీ, ఇట్స్ గాట్ ఎన్ ఇష్యూ. సో అలాగా డ్రాబ్యాక్స్ లేదా తన డిఫెక్ట్స్ ని ఓవర్కమ్ చేసేలా హీరోలాగా చూపెడితే స్టార్డమ్ స్టోరీస్ రాసేటప్పుడు కూర్చుంటాడు. నేను రాసేటప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ మనం ఒక క్యారెక్టరైజేషన్ తయారు చేసుకుంటాం హీరోకి. తయారు చేసుకున్న తర్వాత ప్రతి సీన్ని ఆ క్యారెక్టరైజేషన్ చుట్టూ తిప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 10 సీన్లు రాసిన తర్వాత చూస్తే హీఈస్ నాట్ అవర్ టిపికల్ హీరో అనిపిస్తుంది. హీఈస్ నాట్ అ టిపికల్ తెలుగు హీరో అని నాకు తెలుస్తూ ఉంటుంది. దేర్ ఈజ్ అ డెసిషన్ ఐ హ్యావ్ టు మేక్ వెదర్ ఐ హ్యావ్ టు గో అహెడ్ విత్ ది హీరోస్ క్యారెక్టరైజేషన్ ఆర్ మారుగోలీ అండ్ గో టు యునో 2 fights పెట్టగలిగిన స్టేజ్కి నేను తీసుకెళ్తామా. దట్స్ వేర్ నా కాన్షియస్ అక్కడ క్వశ్చన్ చేసేది నన్ను అక్కడ. యూనో ప్రతి డైరెక్టర్కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు హౌ హీ కన్విన్సెస్ హిమ్సెల్ఫ్
అండ్ దెన్ గోస్ అండ్ కన్విన్సెస్ ది హీరో యూనో హీరో కన్విన్స్ అవుతే చాలు ఎందుకంటే హీరో మీద ప్రొడ్యూసర్ పెడుతున్నాడు అట్లీస్ట్ ఇప్పుడున్న పొజిషన్ అది అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్వేస్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ద హీరో ఈజ్ ఓకే అండ్ హిజ్ ఆడియన్సెస్ ఆర్ ఓకే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు తనకి ప్రొడ్యూసర్కి సో హీరోని కన్విన్స్ చేయగలగటము తనని తను కన్విన్స్ చేసుకోగలగటం ఇది గనక కరెక్ట్గా ఆ టైంలో చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే దెన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యుల్ గెట్ న్యూ స్టోరీస్ అది చేయాలి లుక్ ఎట్ మలయాళం వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే ఆర్ మేకింగ్ లుక్ ఎట్ తమిళ్ తమిళ్ కనీసం ఇంకా బ్లాక్ బస్టర్ స్టఫ్ వస్తుంది ఇప్పటికీ బట్ దానిలో కొంచెం కొత్త సోషల్ ఇమేజ్ సోషల్ కాన్షియస్ ఉన్న ఇవి పెడుతూ ఉంటారు మురుగదాస్ అయినా శంకర్ అయినా ఈవెన్ కొత్తగా అట్లీ అయినా ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దట్ మలయాళంలో ఇన్ఫ్యాక్ట్ ప్రతి టాప్ హీరో ఐ మీన్ లీవ్ అబౌట్ పులిమురుగన్ బట్ దేర్ ఆర్ ఫిల్మ్స్ లైక్ యునో చార్లీ యూనో మహేష్ ఇందే ప్రతీకారం ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఇన్ మలయాళం లుక్ ఎట్ దెమ్ ఏ మూమెంట్ కూడా మీకు హీరో నుంచి బయటికి పోయినట్టు అనిపించదు హీరో ఈజ్ రెడీ టు ఫెయిల్ హీరో ఫెయిల్ అవటానికి రెడీగా ఉన్నాడు అతను మన దగ్గర అది లేదు హీ సక్సీడ్స్ ఇన్ ద ఫస్ట్ డేట్ విత్ హీరోయిన్ హీ సక్సీడ్స్ ఫస్ట్ డేట్ విత్ విలన్ హీ సక్సీడ్స్ ఎవ్రీవేర్ అండ్ దెన్ ఫైనల్లీ సక్సీడ్స్ అగైన్ దట్స్ నాట్ అ స్టోరీ స్టోరీ హ్యాస్ టు బి యూనో ఒక చోట ఫెయిల్ అవ్వాలి ఒక చోట కింద పడాలి విలన్ ఎంత స్ట్రాంగ్ అవుతానే కదా హీరో అంత స్ట్రాంగ్ అయ్యేది రాజమౌళి గారి ఇవి చూడండి యా దట్స్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఐ మీన్ యూ హ్యావ్ టు త్రో ఛాలెంజెస్ ఎట్ హీరో అండ్ న్యూ ఛాలెంజెస్ నాట్ లైక్ యూనో మన దగ్గర ఛాలెంజ్ అంటే ఈ సినిమాలో 20 మంది వస్తే నెక్స్ట్ సినిమాలో 40 మందిని కొట్టడం ఛాలెంజ్ దట్స్ నాట్ వాట్ ఛాలెంజెస్ యూనో దాన్ని కొత్తగా ఇంటెలిజెంట్గా ఎలా డీల్ చేస్తాడు దట్స్ వాట్ ఈస్ ఛాలెంజ్